MCET అడ్మిషన్ల విషయంలో ఏర్పడిన గందరగోళాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరుతూ ఏపీ కాంగ్రెస్ నేతలు గవర్నర్ను కలిశారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ గవర్నర్తో చర్చించిన విషయాలను వెల్లడించారు. పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ గవర్నర్కు ఏ అంశాలపై తాము వినతి పత్రాన్ని ఇచ్చామో వివరించారు. దానిపైన మీరు చెప్పింది దాని మీద నేను తప్పకుండా పరిశీలిస్తాను, ఇద్దరు ఉపయోగంతో మాట్లాడతానని చెప్పాను. చెప్తూ ఆయన ఇంకొక మాట కూడా అన్నారు. ఏమన్నారంటే ఆయన, ఇంతవరకు జరిగిన అడ్మిషన్ల మీద ఎవరు ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అనేది క్లారిటీ తేవడానికి వాళ్ళతో ప్రయత్నం చేస్తాను, కానీ కొత్త అడ్మిషన్స్ వచ్చినప్పటికీ ఆ కార్యక్రమాన్ని ఆయా ప్రభుత్వాల తాలూకా నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటాయనేది ఆయన వ్యక్తపరిచారు. సందేహం పాలసీ వాళ్ళు చెప్పాలని చెప్పే విషయాన్ని ఆయన చెప్పారు. మేము కూడా అది అడుగుతున్నాం, ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఈ పథకాన్ని కొనసాగిస్తున్నారా, వారు ఇస్తున్నారా లేదా అనే విషయాన్ని ముందు క్లారిటీ ఇవ్వాలి, అది చెప్పాలి గవర్నర్ గారు. అదే సార్ మీరే అన్నారు ఇప్పుడు ఏమని, అది ఆయా ప్రభుత్వాల తాలూకా నిర్ణయాల మీద వాళ్ళ తాలూకా పాలసీల మీద ఉంటాయని అన్నారు. కాబట్టి ఆ పాలసీ ఉన్నదా లేదా ముందు విద్యార్థి అడ్మిషన్ అయ్యే ముందు ఇస్తే ఆ కాలేజీ వచ్చి యాక్సెప్ట్ చేస్తే, లేకపోతే కాలేజీలు యాక్సెప్ట్ చేయు. కాబట్టి దీనికి విధానాన్ని అటు తెలంగాణ ప్రభుత్వం కానీ లేదా ఆంధ్ర ప్రభుత్వం కానీ ఉభయ రాష్ట్రాలు కూడా ఈ పాలసీ మీద ఏ విధమైన విధానాన్ని రూపొందించాలని చెప్పాలి. ఇక అడ్మిషన్స్ వరకు అయితే ఎలాగా ఏ విధంగా సుప్రీంకోర్టు ఇచ్చింది బైఫర్కేషన్ చట్టంలో ఉన్నాయి, దాని గురించి ఎవరికి కూడా యాంబిగ్యూటీ అక్కర్లేదు, యథార్థిగా దొరుకుతాయనే విషయాన్ని గవర్నర్ గారు కూడా చెప్పినారు. కానీ ఏదైతే ఫీజులు ఇప్పుడు మా అధ్యక్షుడు చెప్పినట్టు ఫీజులు సంబంధించి ఉన్నదో దాని గురించి చట్టంలో ఉన్నది, ఉభయ రాష్ట్రాలు కూర్చొని మా సంప్రదించుకోవాలి, లేకుంటే ఆ లైబిలిటీని ఎవరు షేర్ చేసుకోవాలి చట్టంలో పొందుపరుచున్నది. ఆ అంశాన్ని కూడా ఇచ్చిన రిప్రజెంటేషన్ మీకు పొందుపరిచాము. కాబట్టి ఆ నిర్ణయం ప్రకారం చేస్తూ ఏదైతే ప్రజల్లో విద్యార్థుల ఆందోళన ఉందో, ఆందోళన తల్లిదండ్రుల్లో ఏదైతే ఆందోళన ఉందో, కళాశాలని అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కి ఎవరికైతే వెళ్ళిపోతున్న వాళ్ళు 5 కంప్లీట్ చేసుకుని వెళ్తున్న వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఆపుతూ వాళ్ళని వత్తిడి చేస్తూ వారిని ఇబ్బంది పెడుతున్నారో, వారికి అలాంటి ఇబ్బందులు లేకుండా గత ప్రభుత్వం ఏ విధానాన్ని అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము చేశామో ఆ విధానాన్ని కొనసాగిస్తూ ఆ పేద విద్యార్థుల్ని ఆదుకోవాలనేది మా అందరి తాలూకా